జాతి జాతి మన కుటుంబం అనుకుని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివ గారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటే చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు ఇది, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు ఇది, ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో, ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి, మేము కలిసికట్టుగా ఉందాం. రౌడీజం చేస్తూ ఉన్నారు. నేను మన చెప్పింది వీళ్ళు రౌడీలు రౌడీలు అని చెప్తూ ఉంటారు. ఏం రౌడీలు వీళ్ళు నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి? నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, భయపడద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ. కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మన బలహీనత ఐక్యత లేక, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక, జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి, 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్ లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. నమస్కారం చెప్పుకుంటానండి. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. అయ్యా, ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 14వ తారీఖు అండి, ఉదయం 8-9 మధ్యన స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని వారి సంవత్సరం పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి. వెళ్తున్నామండి. అయ్యా సార్ భారీకి వెళ్తున్నారండి, వల్ల ఎవరికైనా పిలిపించారా? ఇంకా నేను ఇంకా పిలిపోలేదు సార్. అయ్యా నిన్నే చూసుకున్నానండి మీరు. మీరు కలవడానికి గల కారణం సార్? అయ్యా మీరు కలవడానికి గల కారణం అంటే వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారి ద్వారాను, గత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చేయడం కోసం
అనే ఆలోచనతో ఉండి నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీకు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడగకుండాను, సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకున్నాకి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్. చాలామంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు, కంపల్సరీ పోటీ చేస్తారని ఆశ కూడా చాలామంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు, రాజకీయాల్లో ఉంటాను, వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉంటే కదా సార్, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్? ఎక్కడి నుంచి? నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి, మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ, అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఏ కండిషన్ పెట్టలేదు సార్. అయ్యా ఓకే సార్.